గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 70 అడుగులకు పైనే ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం పట్టణం మొత్తం వరద నీరుకి చేరింది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా భద్రాచలం పట్టణాన్ని అక్కడి ప్రజల్ని కాపాడుతున్నది ఏంటో తెలుసా? కరకట్ట. భద్రాచలం ప్రజలకు కరకట్టే శ్రీరామ రక్ష. కరకట్టకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా అంతులేని నష్టం, భరించలేని కష్టం ఎదురు పడక తప్పదు. ఇప్పుడు ఆ కరకట్ట కూడా ప్రమాదంలో పడింది. కరకట్ట పైనుంచి కూడా నీరొచ్చి భద్రాచలం పట్టణంలోకి చేరుతోంది. గోదావరి ఇప్పుడు ఎలా ఉప్పొంగిందో, 36 ఏండ్ల క్రితం అచ్చం ఇలాగే పొంగి పొర్లింది. దీంతో భద్రాద్రి పట్టణం మొత్తం నీట మునిగింది. అంతులేని ఆస్తి నష్టం ఏర్పడింది. ప్రజలు ఆగమాగమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ గోదావరి ఇంతలా పొంగి పొర్లింది. ఇప్పుడు మాత్రమే ఇప్పటికే 71 మీటర్లకు మించి గోదావరి ప్రవహిస్తోంది. కరకట్టను నీళ్లు తాకి బయటకు పొర్లుతున్నాయి. దీంతో భద్రాద్రి పట్టణంలోని వీధులన్నింటిలోకి వరద నీరొచ్చి చేరింది. ఏ వీధిలో చూసినా నడుములోతు నీరుంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలంలోకి వెళ్లిపోయాయి. ఇటు గోదావరిలోకి వరద నీరు ఇంకా వచ్చి చేరుతోంది. ఏ క్షణమైనా కరకట్ట పడిది దాటి గోదావరి పొంగే ప్రమాదము కనిపిస్తోంది. '86లో జరిగిన ప్రమాదంతో మేల్కొన్న ప్రభుత్వాలు 1999లో కరకట్ట నిర్మాణాన్ని చేపట్టాయి. గోదావరిలో నీళ్లు 80 అడుగుల వరకు వచ్చినా తట్టుకునే విధంగా కరకట్టను నిర్మించారు. 6.5 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ కరకట్ట ఇప్పుడు పూర్తిగా ప్రమాదంలో పడింది. అనేక చోట్ల లీకేజీలు, మట్టి కొట్టుకుపోవడాలు, కరకట్ట మరమ్మతులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో భద్రాద్రి మరోసారి ప్రమాదపు టంచుకు చేరింది. ఒకవేళ కరకట్టకు ఎక్కడ గండిపడ్డా రాములోరి ఆలయంతో సహా నగరం మొత్తం ముంపులోకెళ్ళిపోతుంది. నది ఊర్ని ముంచెత్తడం ఖాయం. ప్రస్తుతం భద్రాద్రి అయ్యప్ప కాలనీలో సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఇటు సుభాష్ నగర్ కాలనీలో నీళ్ళొచ్చి చేరాయి. శిశు మందిర్ వద్ద నుంచి కరకట్ట అంచు వెంట వరద వెనక్కి మళ్లడంతో బ్యాక్ వాటర్ సమస్య తలెత్తింది. దీంతో కూనవరం రోడ్డులోని ఒక ఫంక్షన్ హాల్ ముందుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇటు ఏటపాకలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. సహాయక బృందాలన్నీ ఇప్పుడు కరకట్ట చుట్టే తిరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కరకట్టపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. కరకట్టకు ఏమాత్రం ప్రమాదం జరిగినా
పట్టణానికి ముప్పు వాటిల్లుతుందని అధికారులు చెప్తున్నారు.